హలో అండి, నేను అరుణానంద గారి. ఈరోజు సండే రోజు, మే 2nd సండే మదర్స్ డే జరుపుకుంటారు. దానికోసమని ఈరోజు నేను కూడా మదర్స్ డే జరుపుకోవడానికి అమ్మ దగ్గరికి వెళ్తున్నా. అయితే మదర్స్ డే అనేది అది మన కల్చర్ కాకపోయినా ఒక రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా అమ్మతోటి గడపడం అంటే నాకైతే చాలా ఇష్టం. ఇద్దరం కలిసి ఎటైనా బయటకు వెళ్ళడం అట్లా చేసేది ఇంతకుముందు అయితే టెంపుల్కో లేకుంటే సినిమాకో అట్లా. ఇప్పుడైతే పోయిన సంవత్సరం లాక్డౌన్ తోటి అమ్మ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయినా ఈసారి అయితే కంపల్సరీ వెళ్తా. ఇక్కడ చూడండి, కొబ్బరి చెట్టుకు కొబ్బరి బొండాలు చాలా కాసినాయి. ఇక్కడ జామ చెట్టు చూడండి మన ఇంట్లో, ఈ చూడండి వేరే రకమైన పక్షి. అయితే ఈ జామ చెట్టుకు జామకాయలు కాస్తే ఆ చిలుకలు ఎదురుగా మన కొబ్బరి చెట్ల మీదకి రోజు చిలుకలు వస్తున్నాయి కదా, ఆ చిలుకలు మన జామ పండ్లు తినడానికి ఇక్కడికి వస్తాయి అని అయితే ఆశపడుతున్నా. మరి ఆ జామకాయలు ఎప్పుడు కాస్తాయో, ఆ చిలుకలు ఎప్పుడు వస్తాయో చూడాలి. నాకు చిలుకలు చూడడమంటే చాలా ఇష్టం. చిలుకలు జామ చెట్టు ఉంటుంది ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాయి అని అంటారు. అక్కడ మనకు వైట్ గోడల దగ్గర కూడా ఒక జామ చెట్టు ఉంది, ఆ జామ పండ్లు తినడానికి అయితే చిలుకలు చాలా వస్తాయి. మరి మనం కూడా ఒక జామ చెట్టు పెట్టుకుందాం చిలుకలు వస్తాయని నేనైతే ఆశపడుతున్నా. ఈ జామ చెట్టు కాయలు కాస్తే చిలుకలు వస్తే అప్పుడు చూడాలి. చల్లటి గాలి ఉంది. ఇంకొకటి ఎదురుగున్న కొబ్బరి చెట్ల మీద ఉంది కోకిల, చాలా బాగా కూస్తుంది. ఇక్కడ చూడండి చెట్టుకు కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి. ఇంకొక రకమైన పక్షి వచ్చింది. చిలుకలు కూడా చాలా బాగా చిలుకలు వస్తాయి, రామ చిలుకలు. కాకపోతే అది ఇప్పుడు ఎర్రటెండలు వస్తున్నాయి రామ చిలుకలు. ఆల్రెడీ ఇప్పుడు 8 అవుతుంది, ఎండ తీవ్రంగానే అయింది. మళ్ళీ ఇప్పుడు కూస్తుందో మరి కోకిల. ఇప్పుడు మనం ముగ్గేసి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మన రొటీన్ వర్క్ స్టార్ట్ చేసిన. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఉప్మా వేస్తున్నా. అయితే లంచ్ కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకొని ఒక 2-3 గంటలన్నా అమ్మ దగ్గర ఉండాలని అనుకుంటున్నా. ఎప్పుడైనా లంచ్ తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. అంటే దాదాపు చాలా రోజుల నుండి, కొన్ని సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుంచి అయితే ఇదే. పోయినసారి లాక్డౌన్ తోటి అయితే వెళ్ళలేదు. ఈరోజు వెళ్దామని అనుకుంటున్నా. అయితే సండే కాబట్టి నాన్ వెజ్ ఏమైనా చేయాలనా అని అడిగిన మా పిల్లలను. అంటే ఈరోజు నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తావు కదా, పగలు ఏదో మామూలుగా చేసేయి అని చెప్పారు. పగలు మామూలుగా ఏదో వెజ్ కర్రీ చేసేయి, నైట్లో ఆర్డర్ పెడతాం అని అన్నారు. సరే అని నేను కూడా ఉప్మా చేస్తున్నా. మనకు రెగ్యులర్గా చేసేది కాబట్టి అంత చూపిస్తలేను. ఇప్పుడు సాయంత్రం తర్వాత అమ్మ దగ్గరికి వెళ్తున్నా. అమ్మ సాయంత్రం పూజ చేస్తుంది, సాయంత్రం దేవుని దగ్గర దీపారాధన చేసి మొక్కుతుంది. నేను పగలు అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సాయంత్రం కేక్ కట్ చేస్తున్నాం. రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే చేస్తాం. అయితే అమ్మ కూడా వ్యాక్సిన్ వేసుకుంది, మేమందరం కూడా వ్యాక్సిన్ వేసుకునే ఉన్నాం ఫస్ట్ డోసు. అయినా కానీ కొంచెం సేఫ్గా అందరం మాస్కులు పెట్టుకునే ఉన్నాం. ఎవరు లేరు వాళ్ళ కోడళ్ళు, మేమిద్దరం అంతే కొత్త వాళ్ళం. అయితే వ్యాక్సిన్ వేసుకున్నాక అమ్మ కొంచెం జ్వరంలాగా అట్లుంటుంది. తనకు అట్లుంది, కాకపోతే పోయిన సంవత్సరం కూడా చేసుకోలే మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకోలే అనిపించింది. ఈసారి అయితే అందరం సేఫ్గా పోయి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఏం లేదు, కొంచెం సంతోషం అనిపించింది. అంత అంటే జ్వరం కూడా ఎక్కువ లేదు, కాకపోతే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంచెం డల్గా ఉంటుంది కదా, అట్లా ఆ డల్నెస్ అవుతుంది అమ్మకు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదు కదా అనుకున్నాం. కాకపోతే మేమందరం కనిపించేసరికి తనకు కొంచెం సంతోషం కూడా అనిపిస్తుందని, అట్లా కలవడానికి కూడా వీలవుతుందని. ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే సాయంత్రం అయితే అందరం కలుస్తాం, ఒక 2-3 గంటలు ఉంటాం. అయితే తనకు కొంచెం డల్గా ఉంది కదా ఎందుకు అనుకున్నాం. కాకపోతే మేమందరం కూడా కొంచెం కేర్ తీసుకొని తన సంతోషం కోసం అన్నా కలవాలని అనుకొని కలిసినాం. అయితే ఇక్కడైతే అమ్మకు కేకు కట్ చేయించినా కానీ తనకు కేక్ కూడా తినిపించలేదు. ఎందుకంటే అయితే కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టి ఆ ఫ్రూట్స్ మనం ఫ్రూట్ ముక్కలే అందరం కూడా మనిషికి ఒకటి తనకు తినిపించినాం.
అన్నోడు ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లో వీళ్ళు పిల్లలు బిర్యానీ ఆర్డర్ పెట్టిండ్రు, తర్వాత ఇది హరీస్ కూడా ఆర్డర్ పెట్టిండ్రు, తర్వాత ఒక స్వీట్ పాను. ఇట్లయితే నాకు డిన్నర్ అరేంజ్. జనరల్గా అయితే నేను బయట ఫుడ్ అసలు తినా, కానీ ఈరోజు వాళ్ళ ఇష్టాన్ని కాదన్న లెక్క ఇప్పుడైతే డిన్నర్ వేద్దాం. ఇప్పుడు ఈ హరీస్ కూడా చాలా టేస్ట్గా ఉంది, బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంది, తర్వాత స్వీట్ పాన్ తింటా. మరి ఈరోజు అయితే ఇట్లా గడిచింది. సరే మళ్ళీ కొంచెం చీడలు వెళ్తాం. బాయ్.